వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీటీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈరోజు మన గెస్ట్ బాల చిత్రకారుడు, 5వ తరగతి, 9 ఏళ్ళ వయసు. ఈ వయసులో పిల్లలు సరదాగా టీవీ ముందు గేమ్స్ ఆడుకుంటూ, పోగోలు అంటూ అదంటూ, ఆన్లైన్ గేమ్లు అంటూ చాలా బిజీగా ఉంటారు. పేరెంట్స్కి రిమోట్ కూడా దొరకదు, అంత బిజీగా ఉంటారు పిల్లలు టీవీ ముందు కూర్చొని. కానీ 9 ఏళ్ళ వయసులో బాబు చాలా అద్భుతంగా బొమ్మలు గీస్తున్నాడు, అసలు ఎక్సలెంట్ చిత్రాలు గీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 5th క్లాస్ ఎస్పీఆర్ స్కూల్ రికి తేజ్ మనతో ఉన్నాడు. హాయ్ రికి. హాయ్. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? బాగున్నా. ఓకే. హాయ్, నా పేరు రికి తేజ్, నేను 5th క్లాస్ చదువుతున్నాను. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. మొదటగా ఏ డ్రాయింగ్ చేసావు? ఆవుల కాపరి, ఆవు. సెకండ్ అంబేద్కర్. ఫస్ట్ నువ్వు డ్రాయింగ్ చేసేటప్పుడు నిన్ను ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎవరు గుర్తించారు? డాడీ, మమ్, పేరెంట్స్. ఎలా ఉంది అక్కడ నుంచి నీ ప్రస్తావన? జనరల్గా ఏం చేసేవాడి, రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవాడు? టైం పాస్ చేసి. ఫస్ట్ మొదట్లో టైం పాస్ చేసినావు. మరి సీరియస్గా ఎప్పుడు చేసినావు? సీరియస్ అంబేద్కర్. పర్ఫెక్ట్గా వచ్చింది అంబేద్కర్ బొమ్మ. ఎన్ని టైమ్స్కి వచ్చింది? 100 అట్లా దాటిపోయింది అట్లా. ఫైనల్గా అవుట్లుక్ పర్ఫెక్ట్గా వచ్చిందా? సో ఒక డ్రాయింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 డేస్. ఇప్పుడు ఆర్ట్స్ బొమ్మ ఉంది కదా, ఆర్ట్స్ బొమ్మ గీయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది నీకు? 3 డేస్. 2 డేస్ మాక్సిమం. 2 డేస్ నుంచి ఒక 2 రోజుల నుంచి 3 రోజులు టైం పడుతుంది. మీ పేరెంట్స్ నుంచి ఎలా ఉంది మీకు సపోర్ట్? స్కూల్లో ఎలా ఉంది? స్కూల్ బాగుంది. స్కూల్లో టీచర్స్ ఏమనేవాళ్ళు, అరే నీ డ్రాయింగ్ పక్కన పెట్టి చదువుకో బాబు అనే చెప్పేవాళ్ళు? ఏమన్నారు దానికి? రికితేష్ అది అప్రిషియేట్ చేసిన ఎవరు ఫస్ట్? అప్రిషియేట్ చేసింది నేను. పేరెంట్స్ మొదట్లో గుర్తించింది కూడా పేరెంట్సేనా? అంటే డీటెయిలింగ్గా చెప్పు. నేను ఫస్ట్ చార్కోల్ వేసినప్పుడు కృష్ణుడే, అప్పుడు బాలేదని చింపేసి అట్లా ప్రాక్టీస్ చార్కోల్ పెన్సిల్స్ ప్రాక్టీస్ అయ్యి ఇంకా వచ్చేసింది, హైపర్ రియలిస్టిక్ వచ్చేసింది డ్రాయింగ్. అట్లా ఇంకా రీజన్ వల్ల ఇంకా ఎక్కువ. నువ్వు డ్రాయింగ్ చేయడానికి ఎలాంటి మెటీరియల్ వాడతావు? పెన్సిల్స్ కానీ మార్కర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎలా ఏం వాడతావు? చార్కోల్, యాక్రోలిక్ కలర్ పెయింట్స్, ఆర్టిజా కలర్స్. ఈ డ్రాయింగ్ వల్ల నీకు స్టడీ ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందా? ఏమవట్లేదు. రెండు బ్యాలెన్సింగ్ చేస్తున్నావా? స్కూల్లో రిమార్క్ ఏం లేదా? డ్రాయింగ్ కాకుండా మిగతా యాక్టివిటీస్ ఏమున్నాయి నీకు, ఏమంటే ఇష్టం? షటిల్, క్రికెట్, క్యారమ్ బోర్డ్ చాలా ఇవి ఆడుతూ డ్రాయింగ్ చేస్తూ నేను చదువు కొనసాగిస్తున్నావు. ఓకే, మీ ఫ్రెండ్స్ నిన్ను ఏదైనా కామెంట్ చేసేవాళ్ళ, అరే మాకు నేర్పించు ఎలా చేస్తున్నావు ఏంటి అలాంటివి ఏదైనా సందర్భాలు ఉన్నాయా? దేవుళ్ళ బొమ్మలు గీయమంట. ఏ దేవుడి బొమ్మ గీసేవాడివి? హనుమాన్. గీసావా పర్ఫెక్ట్గా, వచ్చేసిందా? ఎంత టైం పట్టింది? 5 మినిట్స్. 10 మినిట్స్ స్కూల్లో. నేను ఫస్ట్ ఆవుల కాపరి, ఆవులు రాలేదు మంచిగా, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన దూడ నోస్ మంచిగా రాలేదు. 3-4 టైమ్స్ వేస్తూనే ఉన్నా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దాన్ని అలా వేస్తూ ప్రాక్టీస్ చాలా బొమ్మలు వేసి ఇంకా
వచ్చేసింది. ఇంకా కొత్త పెన్సిల్ కొనాలని పెన్సిల్స్ చాలా కొని వేసేసినాం. అంటే డ్రాయింగ్ చేయడానికి సెపరేట్గా ఉంటాయా పెన్సిల్స్? నటరాజు, అప్సర కాకుండా ఇంకా చార్కోల్, ఇంకా పోర్ట్రేట్ వేయడానికి మా ఊర్లో చాలా ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వేయాలనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు, డాడీ మ్యూజియం తీసుకెళ్తే అన్ని. ఏ మ్యూజియం? హైదరాబాద్లో సాలార్జంగ్ రాజా రవమ్మ అవన్నీ చూసి ఎలా అనిపించింది ఆ పెయింటింగ్ చూస్తే? బాగా అనిపించింది. నేను కూడా వేయాలనిపిస్తుంది. ఆర్టిస్ట్ దగ్గరికి పెన్సిల్ తీసుకెళ్తున్నా, అయితే అది నాకు కావాలనిపించింది. చిన్నది ఇచ్చిండు ఆ అంకుల్, అయితే అది వేసిన తర్వాత నచ్చలేదు, చింపేసిన. మళ్ళీ ఇంకోటి వేస్తూ వేస్తూ అలా ఆ పెన్సిల్ వచ్చేసింది. అట్లా చార్కోల్ డ్రాయింగ్ పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రకాల డ్రాయింగ్ చేయగలుగుతావు? అంటే చార్కోల్ ఇలా ఉన్నాయి కదా, ఎన్ని ఉంటాయి టైప్స్? ఎన్ని ఉంటాయి చార్కోల్ పెయింటింగ్స్? కలర్స్ ఉంటాయి. తర్వాత ఏం చేస్తావు? అసలు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాడివి? 2 డేస్, 3 డేస్. హార్స్ బొమ్మకి 3 డేస్ పాటు షేడింగ్. హార్స్ బొమ్మ 3 డేస్ లో కంప్లీట్ చేసేవాడివి? ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేసేవాడివి? ఎన్ని టైమ్స్? ప్రాక్టీస్ చేయలేదు, ప్రాక్టీస్ అయ్యింది, చేసిన తర్వాత వేసేసిన. చార్కోల్, అంబేద్కర్ బొమ్మ ఇట్లా వేస్తూ వేస్తూ టెక్నిక్స్ నేర్చుకున్నా యూట్యూబ్ లో. ఇప్పుడు నీకు చిన్న వయసు కదా, నీ ఏజ్ లో ఉన్న పిల్లలు, నీ క్లాస్ పిల్లలు చాలా మంది సరదాగా ఇట్లా ఆడుకుంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు, క్రికెట్ ఆడతారు, సంథింగ్ టీవీ ముందు కూర్చొని ఏదో. నీకు అలా అనిపించదా ఆటలు ఆడుకోవాలి, టీవీ ముందు గేమ్స్ చేయాలి? టీవీ ఆన్లైన్ ఏదో ఉంటాయి కదా, పోగోలు అవి ఇవి చూడాలి అనిపించదా? చూస్తావా? కానీ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు కదా ఈ వయసులో, నీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా నిన్ను సమ్ ఎంకరేజ్ చేసేవాళ్ళ ఇంకా చేయాలని చెప్పు. టీచర్ కి చెప్తాను, చూపిస్తాను, తెచ్చినప్పుడు ఫైల్ చేస్తా, అందరికి చూపించి నాకే అందరు అడుగుతారు. అట్లా అందరిది స్కూల్లో కూడా పోర్ట్రేట్ వేసిన అంటే ఇక్కడ దాకా. ఓకే ఓకే. వేసేసిన ప్రణవ్ అంట ఫ్రెండ్ వేసిన. అట్లా స్కూల్లో వేయడం వల్ల స్కూల్లో చాలా మంది చేసిన. ఇంకా ఈ అబ్బాయి గీసిన, అలా హెయిర్ వీడియోస్ అన్ని హెయిర్ ప్రాక్టీస్ చేసిన 3-4 టైమ్స్. నైట్ 11 దాకా ప్రాక్టీస్ చేసిన, 8 నుంచి. అలా ప్రాక్టీస్ చేసి ఇంకా స్పెషలిస్ట్. ఇప్పుడు ఒక డ్రాయింగ్ చేస్తూ చేస్తూ ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, నీకు ఎవరు సజెషన్ చేస్తారు? అంటే గైడ్ ఏంటి, ఎలా దాని గురించి తెలుసుకొని దాని డ్రాయింగ్ డెవలప్ చేస్తాం? యూట్యూబ్ లో అన్ని చూస్తా, స్కిల్స్ అన్ని. ఎవరు డ్రాయింగ్ చూస్తా ఎక్కువ యూట్యూబ్ లో? చాలా మంది చూస్తా, సంజు ఆర్ట్స్, ఆలీ హైదర్, చార్కోల్ స్పెషలిస్ట్. మొత్తానికి ఇప్పుడు ఒక డ్రాయింగ్ చేయడానికి ఇప్పుడు ప్రాక్టీస్ అంతా బాగా హార్డ్ వర్క్ చేసినావు కదా, ఇప్పుడు జనరల్ ఆర్ట్స్ బొమ్మ వేయడానికి ఎంత టైం పడుతుంది? ఎంత ఈజీగా షార్ట్ గా చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 1 డే అన్నా 2 డే, 1 or 2 డేస్ లో కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది. ఓకే. నీకు ఇష్టమైన ఆర్టిస్టుల పేర్లు చెప్తావా? ఏమన్నా ఐడియా ఉందా చెప్పు. ఆల్బర్ట్ డ్యూరర్, రాజా రవి వర్మ, ఆలీ హైదర్, వెరీ గుడ్, సంజు ఆర్ట్స్, కీర్తి ప్రత్యూష, తెలుగమ్మాయి, చాలా ఉన్నాయి చూస్తుంటారు. వీళ్ళందరూ ఇన్స్పైర్ నీకు? వీళ్ళందరూ ఇన్స్పైర్ అంటే ఎవరు అంటే వాళ్ళలాగా అవ్వాలని ఒక చెప్పు దాని గురించి. ఎట్లా ఎట్లా చేస్తావు, ఎట్లా ఎదుగుతావు, వాళ్ళ వరకు ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నావు? ప్రాక్టీస్ రోజు ప్రాక్టీస్ చేస్తా. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఆర్టిస్ట్, షటిల్ ప్లేయర్, షటిల్స్, క్రికెట్. ఫ్యూచర్లో అంటే ఈ మూడిటిని సమానంగా టైం ఇస్తావా, లేకపోతే దానికి అవి వేరే దీనికి సపరేట్గా కేవలం ఈ చిత్ర అదే పెయింటింగ్ దాంట్లోనే ముందుకు రానిస్తావా? నీకు ఇష్టమైనది ఏంటి, క్రికెటా ఈ జనరల్గా పెయింటింగ్? కానీ ఎక్కువ డ్రాయింగ్ వేస్తుంటా.
ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీకు నాకు ఇట్లా పెయింటింగ్ వర్క్ అని డ్రాయింగ్ నేర్పించమని ఎవరైనా అడిగారా? అది చాలా మంది అడిగారు. అలా నేర్పిస్తుంటే ఒక అతను నాలాగే కొంచెం ప్రాక్టీస్ అయింది తనకు కూడా. అతను కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి పోర్ట్రేట్ వేస్తున్నాడు. అతను కూడా చార్కోల్ పెన్సిల్స్ అతను కూడా తెచ్చుకొని వేస్తుంది. నేను కొంచెం నేర్పించిన కొంచెం అలా ఆయనకు కూడా కొంచెం వచ్చేసింది, ఆఫ్ వచ్చేసింది. అలా అతను కూడా రోజు ప్రాక్టీస్ చేసింది బెంచ్ మీద స్కూల్లో. ఎవరిదన్నా ఏమంటే వేస్తాడు, నేను కూడా వేస్తా. అందరు టీచర్ కూడా ఒకసారి డ్రాయింగ్ ఏమంటా చాక్లెట్ ఇస్తా అంటారు వేస్తే. అప్పుడు ఏమంటే పేపర్ వేసుకుంటా 5 మినిట్స్ 10 మినిట్స్ లాస్ట్ స్కూల్ అయిపోయే ముందు లాస్ట్కి ఏమంటారు అంటే ఎవరు రా మా క్లాస్లో ఒక్క అందరిని ఏమంటారా, స్పెషల్గా నిన్నే ఏమంటారు? అందరినీ ఒక్కొక్కసారి నన్ను. ఓకే, మీ టీచర్స్ కానీ మీ మేడమ్స్ కానీ నిన్ను ఎప్పుడన్నా అప్రిషియేట్ చేశారా ఈ మధ్య కాలంలో డ్రాయింగ్ మీద? కేవలం ఏమని అడుగుతున్నారు, చాలా మంది అడిగారు కానీ క్లాస్ ఉందని వద్దంటున్నారు. ఒక టీచర్ వేసినా అంటే ఖాళీగా ఉన్నప్పుడు శ్రీనివాస రామానుజం అయిపోయిన తర్వాత వేసిన అట్లా మేడం షాక్ అయింది, బాగుంది కళ్ళు బాగున్నాయి రోజు బాగుంది అని. నెక్స్ట్ పీరియడ్ కూడా ఇంకో టీచర్ వేయించుకుంది, అందరు షాక్ అయ్యారు. అందరు గుంపు కడతారు అప్పుడు ఎలా అనిపించింది ఫీలింగ్? అసలు నాకు ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారా అనిపించింది. అప్పుడు ఏం డిసైడ్ అయినావు, ఇంకా మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి వర్క్ అనే ఆలోచన ఏమైనా వచ్చిందా నీకు? వర్క్ ఇంకా డెవలప్ చేసుకోవాలనే ఆలోచన ఏమైనా వచ్చిందా ఆ టైంలో? ఇంకా షేడింగ్ వేయాలనిపిస్తుంది. ఇన్ని డ్రాయింగ్లో నీకు ఇష్టమైన డ్రాయింగ్ ఏది? ఆర్ట్స్. ఆర్ట్స్? కార్, ప్రేయింగ్ హ్యాండ్స్. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నేను ఆర్టిస్ట్ అవుదామని. ఎలా? బాగా కష్టపడాలండి. నీలాంటి మీ ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్కి నువ్వు ఏం చెప్తావు వాళ్ళకు? అంటే జనరల్గా వాళ్ళు సరదాగా అంత టైం పాస్ చేస్తున్నారు కదా, సో అలాంటి పిల్లలకి ఫ్రెండ్స్ అనుకో నువ్వు, వాళ్ళకి నువ్వు చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నావు జనరల్? కళ్ళు నీట్గా అంటే షేడింగ్ మంచి వేయాలని, అలా మంచిగా వేయాలని ఇష్టం ఉన్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి వదిలేస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తా. వెరీ గుడ్. ఇట్లా కలర్స్ వాళ్ళన్నీ తెచ్చుకుంటారు స్కూల్లో, ఇట్లా చెప్తా అన్ని. ఐస్ ఎట్లా వేయాలని, హెయిర్ ఎట్లా వేయాలని, ఇట్లా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు రోజు రోజు స్కూల్లో. అదే ఇట్లా ప్రాక్టీస్ అవుతాయి వాళ్ళకు. అయితే వాళ్ళు వచ్చి నీ దగ్గర ఏదైనా డౌట్ అడిగితే డ్రాయింగ్లో చెప్తావా వాళ్ళకి, క్లారిటీ ఇస్తావా? అలా షేడింగ్ ఎక్కువ చేస్తా, ఇట్లా వేయాలని చూపిస్తా, పక్కలు వేస్తా. వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే పక్కన చూపిస్తా, ఇట్లా చూపించి వాళ్ళకి వచ్చేటట్లు చేస్తా. అన్ను కూడా మదర్స్ డేకి డ్రాయింగ్ ఏమని అడుగుతారు. వెరీ గుడ్. ఫోటోలు పంపి చేసావా? చేస్తే కానీ అది డిమ్గా ఉంటుంది ఇమేజ్. ఓకే, అందుకే వేయను. ఇంకా క్లారిటీ ఇమేజ్ ఉంటే వేస్తా. ఇంకేమేమి బొమ్మలు వేసినావు? మొత్తం నువ్వు డ్రాయింగ్ చేస్తున్నావు కదా థర్డ్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు 6th క్లాస్ వరకు, ఇలాంటి డ్రాయింగ్ చేస్తావు, ఏమేమి బొమ్మలు వేసినావు ఇప్పటి వరకు, ఎన్ని వేస్తుంటావు ఇప్పటి వరకు, ఏమన్నా ఐడియా ఉందా? 100 150 వరకు. బాబు వేసిన దాదాపుగా 100 చిత్రాలు చేసిన బుక్ మన దగ్గర ఉంది, బాబుని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇది ఎప్పుడు వేసినావు, ఏ టైంలో వేసినావు, దీనికి ఎంత టైం పట్టింది? దీనికి 1.5 డే. డ్రాయింగ్ ఏంటో తెలుసా? అలా ఫస్ట్ కల్లేసిన బాగాలేదు, ఇంకో పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది బాగా వచ్చింది. ఇది చార్కోల్ పెన్సిల్. ఓకే ఓకే ఓకే, ఇది ఫైనల్ అవుట్పుట్. 2023లో వేస్తాం. ఓకే, వెరీ గుడ్. చెప్పమ్మా, ఈ శంకరుడు ఎంత టైం పట్టింది, ఏ టైంలో వేస్తాం?
ఇది చార్కోల్ డ్రాయింగ్, చార్కోల్ డ్రాయింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఐస్, ఇందులో చుక్క ఎట్లా వేయాలని వైట్ పెన్ ఉంటాయి అలా వేస్తూ ఉంటాం. ఇది వన్ డే పట్టింది. ఇట్లా ఇది ఓం వచ్చేసి చెప్తాం అవుట్లైన్ వేసుకొని చార్కోల్ వన్ డే పట్టిందా దాంట్లో టైం? వన్ డే. ఓకే. ఇక్కడ ఇక్కడ ఫోన్లో ఇమేజ్ పెట్టుకున్నాం. ఫోన్లో ఇమేజ్ బాగుందని. ఓకే 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 ఓకే. ఇక్కడేంటి ఇది? ఇందులో బాగా నచ్చిన డ్రాయింగ్ ఏంటి? జై హనుమాన్. ఎంత టైం పట్టింది? ఎలా ఏంటి అసలు ఆ బొమ్మ ఎక్కడ తీసుకున్నావు? ఫస్ట్ ఈ కాళ్ళు సగమున్నాన్ని మంచిగా రాలేదు, బాధపడ్డా. అయితే తర్వాత గడ్డి వేసిన, కాలు కనిపించలేదని గడ్డి పెట్టావా అక్కడ? ఓకే. ఇప్పుడు నీట్ గా అనిపిస్తుంది. దీనికి ఏం పెన్సిల్ వాడావు? చార్కోల్ అంటావు? చార్కోల్ కాదు, లిడ్ పెన్సిల్. లిడ్ పెన్సిల్ మామూలుగా. దీనికి వన్ డే పట్టిందా? ఓకే ఓకే. హ్యాండ్ ఏంటి? హ్యాండ్ ప్రాక్టీస్ చేసాం. ప్రాక్టీస్ కోసం హ్యాండ్ తీసాం చార్కోల్. ఓకే. ఐస్ వచ్చింది కలర్లో. ఇది ఎలా వైట్ కలర్ వేయాలి? స్పైడర్ మ్యాన్ ఇక్కడ చార్కోల్. అర్జున్ రెడ్డి. ఎందుకు అర్జున్ రెడ్డిని గీయాలనిపించింది? యూట్యూబ్ బాగా అట్రాక్ట్ చేస్తాడన్న కీర్తిక్ ప్రతీష్ అని. అవునవును. అర్జున్ రెడ్డి బొమ్మ. ఓకే మంచిగా వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఏంటి? అమ్మ అంటే ఇది ఒక సార్ వేసింది డాడీ వాళ్ళ ఫ్రెండ్. అయితే వేసింది, ఆయన కూడా ఆర్టిస్ట్. ఓకే. నేను కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయను క్యాజువల్ వేసేసి చార్కోల్. సార్ చూపించావా? మరి సార్ మీరు వేసినట్టు నేను కూడా గీసాను కదా, ఎలా వచ్చిందని చూపి ఇమేజ్ పెట్టి. ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారు మరి మీకు? సూపర్. వెరీ గుడ్. ఎవరు? మా అత్త. అత్తమ్మ. ఎంత టైం పట్టింది? ఇది వన్ అండ్ హాఫ్. చూపించావా మీ అత్తయ్యకి? మరి ఎలా మరి ఫీడ్బ్యాక్ ఏముంది? చాలా బాగుంది, ఈసారి ఇంకా అద్భుతంగా రావాలండి. వెరీ గుడ్. ఇది స్కెచ్ శివాజీ. ఇక్కడ ఏంటి? కేజీఎఫ్. కేజీఎఫ్ ఒక పెన్సిల్ పెన్ తోనే బాగా కష్టపడ్డ డ్రాయింగ్. ఇందులో ఏది ఉంది? ఇది హనుమాన్. 2:50 to 4:30 దాకా టైమింగ్ అది. స్టార్టింగ్ టైం 2:50, ఎండింగ్ టైం 4:30. ఓ టైగర్. టైగర్ బాగా వచ్చింది కదా. ఎంత కష్టపడ్డా? ఎంత ఎన్ని అవర్స్ పెట్టింది టైం? వన్ డే పడ్డాయి. వన్ డే మంచిగా వచ్చింది టైగర్, చాలా బాగా వచ్చింది. జై హనుమాన్. అఖండనా? ఏంటి అఖండ హెయిర్ ఏంది డిఫరెంట్ గా ఉంది? డిఫరెంట్ అంటే ఫస్ట్ నచ్చలేదు, మొత్తం చార్కోల్ వేసిన. అప్పుడు కొంచెం హెయిర్ లా ఉండాలని లెడ్ పెన్సిల్ తో తిట్టిట్లాను. దీనికి రక్తం చుక్క. అవునవునవును. బొట్టు చుక్క. ఓకే. అట్లా రక్తం బ్లడ్ వచ్చేస్తా ఉంటది అక్కడ నుంచి, రైట్? చూసావా అఖండ మూవీ? సో మొత్తానికి అఖండ బొమ్మ బాగొచ్చింది. అయితే మొత్తానికి చాలా హార్డ్ వర్క్ చేసినావు. ఇదండి మొత్తానికి ఈయన చేసిన వర్క్. చాలా వరకు చాలా అవుట్పుట్, చాలా కష్టపడ్డాడు, చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిజానికి ఇప్పుడున్న పిల్లలు టైం పాస్, టీవీ ముందు కూర్చోవాలి, సరదాగా టీవీ చూడాలి, టైంకి ఆడుకోవాలి, టైంకి అదే. కాకపోతే మనిషి ఏదో ఒక గోల్ మీద వెళ్దాము, ఏదైనా ప్రాక్టీస్ చేద్దాం, ఏదన్నా ట్రై చేద్దాం, కనీసం దాన్ని చూద్దాం, తెలుసుకుందాం, ఇలాంటి ఆలోచనలు చేయరు పిల్లలు. పిల్లలు ఇప్పటికైనా ఈ ఏజ్ 5th క్లాస్, జస్ట్ 9th 9 ఇయర్స్, ఇలాంటి అబ్బాయిలు సరదాగా తిరిగే
పొజిషన్ కాకుండా ఏదో ఒక కళ ఉంటుంది, ఆ కళని బయటకు తీయండి, లేదా కళ ఉన్న వాళ్ళని ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మనకంటూ ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ మీదనే వెళ్ళాలి. ప్రతి అబ్బాయిలు, పిల్లలు, ముఖ్యంగా పిల్లలు ఈ జనరేషన్లో టీవీ, ఎలక్ట్రానిక్స్ దీని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ తగ్గించేసి ఏదన్నా సైంటిఫిక్గా జనరల్గా ఇలాంటి ఏదైనా వర్క్ మీద ఇంట్రెస్ట్ పెడితే, గేమ్స్ కావచ్చు, ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇంకేదైనా ఇలాంటి చిత్రకళ ఏదన్నా అనుకోవచ్చు, దాని మీద ఫోకస్ చేస్తే 100% పిల్లలు సక్సెస్ అవుతారని ఈ మనకు రికితేజ్ని చూసి మనం నిజంగా అభినందించాలి. ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ఒక మెసేజ్ అవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. అలాంటి పిల్లలు నిజంగా వాళ్ళు రాణించాలి, వాళ్ళు ఎదగాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఏదో టైంకి వాళ్ళని మెయింటైన్ చేస్తున్నాం అనుకునే కాకుండా వాళ్ళకి ఏదన్నా గోల్ ఉందా, గోల్కి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్తున్నాం, వాళ్ళని ఎంతవరకు మనం మోటివేషన్ చేస్తున్నాం, ఎంతవరకు వాళ్ళని సజెషన్ చేస్తున్నాం, ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వాళ్ళతో కొంచెం మనకున్న ఈ బిజీ టైంలో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కేటాయించి వాళ్ళని వాళ్ళకు దిక్సూచిలా వాళ్ళని ఒక ఇన్స్పైరేషన్, ఒక మనం పేరెంట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళని గైడ్ చేస్తూ పోతే 100% ఫీడ్బ్యాక్ వస్తుంది మనకి. పిల్లలు మన చేతిలో ఉన్నారు, పిల్లలు మిస్గైడ్ అంటే రాంగ్ రూట్లో వెళ్ళడానికి ముఖ్యంగా పేరెంట్సే. ఇకనైనా పేరెంట్స్ వాళ్ళని నిజంగా అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళని గుర్తించు, ఇలాంటి నైపుణ్యం కానీ, ఇలాంటి కళ కానీ, ఇలాంటి ఏదన్నా వాళ్ళ దగ్గర ఏదో ఒకటి దాన్ని బయటకు తీసే ప్రయత్నం నిజంగా పేరెంట్స్, మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు 100% పిల్లల్ని కేర్ తీసుకోవాలని నిజంగా మీటింగ్ నుంచి నేను రికి తేజుని ఇన్స్పైర్గా తీసుకోలే ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పిల్లలు ఇట్లా మూవ్ అవుతూ వెళ్ళిపోవాలని ఈరోజు మనం నిజంగా అప్రిషియేట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ రికితేజ్, నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. నువ్వు ఏదైతే డ్రీమ్, ఏదైతే గోల్ పెట్టుకున్నావో నిజంగా ఒక బెస్ట్ ఆర్టిస్ట్, నిజంగా నువ్వు సక్సెస్ కావాలి. నీకు మీ పేరెంట్స్ చాలా నీకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, ఫైనల్ గా మీ ఫ్రెండ్స్ కి నువ్వు ఒక చిన్న మెసేజ్ ఇవ్వు. ఫ్రెండ్స్, మీరు కూడా టీవీలు ఫోన్లు కాకుండా మీకు ఇష్టమైన గోల్ అంటే షటిల్, క్రికెట్ ఇష్టం వచ్చింది, అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది కూడా మీకు వస్తుంది, అది కూడా మీకు సాధిస్తారు. చూసారు కదండి, బాల చిత్రకారుడుగా మనకు చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, చర్చించుకున్నాం. సో ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు, వాళ్ళు ఎట్లా గైడ్ చేస్తున్నారు, ఎలా మోటివేషన్ చేస్తున్నారు, ఎలా మూమెంట్ తీసుకొని ఆ అబ్బాయిని ఎలా గైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎలా అబ్బాయి సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం వాళ్ళ పేరెంట్స్ కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ బాబుని ఎట్లా గైడ్ చేస్తున్నారు, ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు, ఆయన ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా చిత్రాలను గీస్తూ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు, మీరు ఎలా గైడ్ చేస్తూ ఆయనకి ఎలా మీరు అలా అప్డేట్ చేస్తున్నారు చెప్పండి సార్. ముఖ్యంగా సార్, మొదటిగా మన మీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. బాబు 3rd class నుంచి కూడా ఈ డ్రాయింగ్ ప్రాక్టీస్లో మనకి మేము ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేని టైంలోనే ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు. అది ఐడెంటిఫై చేసిన తర్వాత నేను పర్టికులర్గా సాలార్జింగ్ మ్యూజియం హైదరాబాద్ తీసుకెళ్ళి ప్రపంచంలో ఎలాంటి ఆర్టిస్టులు ఉంటారనేది ఒకసారి పరిచయం చేసి అన్నీ చూపించిన తర్వాత బాబు ఇంకా ప్యాషనేట్గా తయారయ్యి యూట్యూబ్ని ఎక్కువ వాడుతూ ఓన్గానే నేర్చుకున్నాడు. పర్టికులర్గా గైడ్ అంటూ కోచ్ అంటూ ఏం లేకుండా, ఈవెన్ నేను కూడా పెద్ద ఏం చెప్పింది లేదు, తన ప్యాషన్తో ఇంట్రెస్ట్తోనే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు. యూట్యూబ్లో రియలిస్టిక్ డ్రాయింగ్స్ వాళ్ళే చూసుకుంటూ ఎక్కువగా లియోనార్డ్ డావెన్సీ కావచ్చు, ఆల్బర్ట్ డ్యూరర్ అని వీళ్ళ ప్రముఖ చిత్రకారులందరినీ కూడా యూట్యూబ్లో అబ్జర్వ్ చేసుకుంటూ, అలాగే నేను ఎక్కువ ఎగ్జిబిషన్ జరిగితే తీసుకెళ్లేవాన్ని హైదరాబాద్, లుంబిని పార్క్ ఆర్టిస్టుల దగ్గర తీసుకెళ్లేవాన్ని, ఇక్కడ శిల్పారామంలో ఉన్న ఆర్టిస్టుల దగ్గర తీసుకెళ్ళి ఎలా నడుస్తుంది అనేది అన్ని అబ్జర్వ్ చేసేవాడు. అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చి బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు. రియలిస్టిక్ ప్రతిరోజు చిన్నది, ప్రతి బాడీ పార్ట్స్ అంటే ప్రతి బాడీ పార్ట్ని స్పెషల్గా ప్రాక్టీస్ చేశాడు. ఐస్ ఒక రోజు, హ్యాండ్స్ ఒక రోజు, రియల్ స్కిన్ రావాలని ఇలా రకరకాల ప్రాక్టీస్ చేశాడు. బాబు వచ్చేసి 100కు పైగా చిత్రాలు గీశాడు కదా, దీనికి కావాల్సిన మెటీరియల్ కానీ, స్కెచెస్ కానీ, పెన్సిల్స్ కానీ, ఆ డ్రాయింగ్ సెపరేట్ పేపర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా ప్రొవైడ్ చేసి ఎక్కడ మీరు దాన్ని అబ్బాయికి ప్రొవైడ్ చేసి? వెరీ బిగినింగ్ అప్పుడు నాకు కూడా ఏం వాడతారని ఐడియా లేదు సార్, అయితే బాబే యూట్యూబ్ లో చూసి ఇలా ఇది అవసరం అయితే నాకు మెటీరియల్ ఇది కావాలి డాడీ అని అంటేవాడు. కొన్నింటిని ఆన్లైన్ లో బుక్ చేసేవాళ్ళం, కొన్ని ఇక్కడ మనకి దొరకనందుకు హైదరాబాద్ పర్టికులర్ గా పెన్సిల్ కోసం కూడా ఒకసారి హైదరాబాద్ వెళ్ళి అవి ఆర్టిస్ట్ కనుక్కొని ఎక్కడ దొరుకుతుంది ఆ మెటీరియల్ అని ఆ షాప్ కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చేవాడిని. ప్రతిదీ ఆయన అడిగింది ఏదైనా సరే ఆన్లైన్ లో బుక్ చేయడం ద్వారా గానీ లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్లి గానీ అవన్నీ తీసుకొచ్చి ఆయన ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఇది కావాలంటే అవి ఏర్పాటు చేసేవాళ్ళం.
మీ బాబుతో మాట్లాడుతున్నంతసేపు ఒక్కొక్క రోజు ఒక 8 అవర్స్, 7 అవర్స్, 6 అవర్స్ ఇలా లేట్ లేట్ టైంలో కూడా ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారు మీకు ఆరోగ్యం ఏమైపోతుంది, ఈ అబ్బాయికి ప్యాషన్ ఉండొచ్చు కానీ మరి ఇంత ప్యాషన్ ఉంటేవాడు అంటే ఇంత చిన్న వయసులో అంత హార్డ్ వర్క్ చేసుకోండి ఇంత అవుట్పుట్ ఇస్తుంటే మీరు ఒక రకంగా భయం ఒక రకంగా ఆనందం రెండు ఉంటాయి, బ్యాలెన్స్ పేరెంట్స్ అనేది ప్రెషర్ మైన్స్ రెండు ఉంటాయి. సో ఆ టైంలో మీరు ఇంకేమన్నా సజెషన్ చేసేవాళ్ళు? ఎగ్జాక్ట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అంటే డ్రాయింగ్ చేసే వాళ్ళకి మెయిన్ వచ్చేది మొబైల్ చూడటం వాళ్ళను, లేకపోతే కళ్ళు ప్రాబ్లం కావడం, స్పెట్స్ పెట్టుకోవడం మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ బాబీ విషయానికి వస్తే నేను ముందుగానే ఏం చేశానంటే ఆర్టిస్ట్ దగ్గర సజెషన్ తీసుకోవాలి ముందే, రెక్టిఫికేషన్. సో దాంతో ఏం చేసేవాడంటే మొబైల్ తగ్గించి డ్రాయింగ్ వేయడానికి కోసం కొన్ని ప్రింట్లు తీసుకొచ్చేవాడు, ప్రింట్ తీసుకొచ్చి దాన్ని చూసే వేయమనేవాడు. లేకుంటే కొంత 1 అవర్ వేసిన తర్వాత రిలాక్స్ కోసం బయటకి పార్క్ తీసుకెళ్ళటము, షటిల్ గేమ్ ఆడేయటము, క్రికెట్ గేమ్ ఆడేయటము, లేదా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళటము, బయట అవుట్లుక్ తీసుకోవటం, కొంచెం రిఫ్రెష్ అయ్యేవాడు. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ అవుతుంది డ్రాయింగ్ గంటలు గంటలు. మీ వైపు నుంచి బాబుకి ఎలాంటి ప్రెషర్ అయితే లేదు కదా? నేను ఎప్పుడు కూడా ఈ డ్రాయింగ్ వేయి అని ఎప్పుడు అడగలేదు, ప్రెషర్ చేయలేదు. ఆయన ఇంకా డ్రాయింగ్ ఎంతసేపు వేయొద్దు అనే చెప్పేవాడిని, ఎందుకంటే కంటిన్యూస్ వేస్తుండేవాడు ప్యాషన్ తో. నైట్ 10, 11, 12 దాకా వేసిన రోజులు కూడా ఉన్నాయి. మేమందరం పడుకుందాం దా లేట్ అయింది అన్నగానే లేదు అని చిన్న మిస్టేక్ పైన ఏడవటం అలాంటివి కూడా చేసేవాడు అప్పుడు. బాబు కరెక్ట్ గా అంటే 100% సక్సెస్ అవుతూ వస్తున్న డ్రాయింగ్ కూడా చూస్తాం కదా, ఒక పేరెంట్స్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక అది చెప్పలేను సార్, చాలా హ్యాపీ అది. ఎందుకంటే చాలా రోజులు నైట్ టైం లేసి కూడా ఆయన డ్రాయింగ్ చూసుకున్న రోజులు అంతా ఇంకా ఇష్టం అనిపిస్తుంది ప్రతిదీ. ఇప్పుడు ఈ హార్స్ డ్రాయింగ్ ఎంత మంది నచ్చారు, ఇప్పుడు ఈ హార్స్ డ్రాయింగ్ చూసినా కానీ ఇక్కడ ఈ బేబీ డ్రాయింగ్ చూసినా కానీ ఈ వీటిని చూసి చాలా మంది అడిగారు ఇంత అద్భుతంగా ఉందంటే. మేము కూడా చూసుకోవడానికి ఒక ప్రొఫెషనల్ డ్రాయింగ్ వేసినట్టుగా ఉంది, ఈ డ్రాయింగ్ చూస్తూ ఉంటే వర్క్ వస్తుంది, దీని అవుట్పుట్ అవుట్లుక్ చూస్తూ ఉంటే ఎంత నీట్ గా, ఎక్కడ కూడా మైనస్ ఇది బాగలేదు అని చెప్పంత కూడా మనకు లేదు, వెతికినా కూడా దొరకదు. సో ఇలాంటి డ్రాయింగ్ ఈ బాబు వేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందండి? ఇది ఇది చూసినప్పుడు నేను అనుకున్నాను, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది చూసినప్పుడు అనుకున్నాను, నీ హెయిర్ కష్టం కదా వేయలేడు ఎందుకు అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నాడు అనుకునేవాడు. బట్ చాలా చాలా ఈజీగా సింపుల్ గా మంచిగా ఐస్ కానీ మెయిన్ ఫస్ట్ జనరల్ గా లైన్స్ కొట్టుకొని వేస్తుంటారు బాబు, ఎలాంటి లైన్స్ తీసుకోండి, లైన్స్ బాక్సెస్ అనేవి డైరెక్ట్ ఐస్ తో స్టార్ట్ చేస్తాడు. ఐస్ గీసిన తర్వాత మిగతా పార్ట్స్ వన్ బై సెట్ చేసుకుంటాడు. ఈ ఆర్ట్స్ కూడా ఏంటంటే ఇందాక అడిగాను ఇంటర్వ్యూ లో ఏది బాగా ఇంట్రెస్ట్ అంటే నాకు ఆర్ట్స్ ఇష్టము. చాలా మంది ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇది డ్రాయింగ్ చేశారంటే నమ్మరు, అంటే కొన్నారే ఈ కళ్ళలో కూడా ఎఫెక్ట్ గా తెలుస్తుంది మనకి అసలు ఎంత అంటే. సార్ ఓకే, ఫైనల్ గా మీ అబ్బాయి చాలా హార్డ్ వర్క్ తో సక్సెస్ అవుతూ వస్తున్నాడు, ఇలాంటి అబ్బాయిల పేరెంట్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? పేరెంట్స్ కంటే చాలా మంది పిల్లలకి ఈ ఆర్ట్ గానీ ఇంకా వేరే గేమ్స్ గానీ ఇంట్రెస్ట్ ఉంటది ప్రతి ఒక్కరికి, ఇదే అని కాదు. కానీ మనం ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎక్కువ పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఓన్లీ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం అనేది సర్వసాధారణమైన విషయం. నేనేమంటే దానితో పాటుగా వాళ్ళకి ఇష్టమైన రంగం ఏదో ఒకటి ఉంటది, అది గేమ్స్ కావచ్చు లేకుంటే ఇలాంటి చిత్రకళ కావచ్చు ఏదన్నా కావచ్చు, దానికి కూడా పేరెంట్స్ ప్లస్ ఆ స్టూడెంట్స్ కూడా టైం ఇవ్వండి. వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కంపల్సరీగా అద్భుతాలు సృష్టిస్తారు. అది ప్యాషనేట్ గా దాన్ని ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ అనే కాకుండా వాళ్ళ ఇష్టానికి మన ఆనందం కోసమైనా సరే వాళ్ళకి ఇష్టమైన ఆర్ట్ లో ప్రోత్సహించండి అంటాను. చదువుతో పాటు ఏదో ఒక రంగంలో వాళ్ళకి ఇష్టమైన రంగంలో ప్రోత్సహిస్తే ప్రతి పిల్లలు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, స్ట్రెస్ అనేది ఉండదు, వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నారు. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, అలాగే టీచర్ల సపోర్ట్ కూడా ఉండాలి. అది ప్యాషన్ ఉన్న రంగంలోనే ఎంకరేజ్ చేయమంటారు. చాలా మంది పిల్లలకి ఆర్ట్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, వాళ్ళని ప్రెజర్ చేయదు, వాళ్ళకి ఏదో గేమ్ లో ఉంటుంది. కానీ ఈ పెయింటింగ్ ఈ ఆర్టిస్ట్ అనేది 100 మందిలో ఒక్కరు కూడా ఉండదు ఈ కళ, చాలా రేర్ ఇది. సరికి మా అబ్బాయి రిక్కి తేజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే పోర్ట్రేట్స్ స్పెషలిస్ట్ అబ్బా, అంటే ఫేస్ ని మాత్రమే గీయటం అనమాట. చాలా లైవ్ పోర్ట్రేట్ కూడా గీస్తారు, అంటే కూర్చోబెట్టి ఒక 1 అవర్ లో కూడా డ్రాయింగ్స్ వేసేస్తాడు అనమాట. అది చిన్న వయసులోనే రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ మీకు మీ బాబుకి. మీరు ఇంత టైం చేస్తూ థ్యాంక్ యూ వాళ్ళని, ఆయన ఒక ఆయన లైఫ్ లో ఆయన ఎదగడానికి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్ గా, నిజంగా ఒక జర్నలిస్ట్ గా మీకు నిజంగా హార్ట్ఫుల్ గా అభినందనలు చెప్తున్నాను. చూడండి ఒక బాబు చిత్రంతో ఎంత చిత్రకారుడు, బాల చిత్రకారుడు అంటే నిదర్శనం వర్కి తేజ్. సో ఎవరైనా పేరెంట్స్ ని ఇష్టపడుతూ ఇష్టమైన రూట్ లోనే పంపిస్తూ ఏదైనా ప్రెషర్ పెట్టకుండా మానసిక ఒత్తిడికి గురి కాకుండా పిల్లలని కేవలం చదువు కాదు, చదువుతో పాటు చాలా రంగాల్లో ఉన్నాయి
వివిధ రంగాలు, ఏదో స్పోర్ట్స్ కావచ్చు, బాస్కెట్బాల్, క్రికెట్, వాలీబాల్, చాలా ఉంటాయి. ఏదో ఒక రంగంలో వారు రాణిస్తున్నారు. సో వాళ్ళు మనం పిల్లలను ఎప్పుడైతే గైడ్ చేసి ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతామో, నిజంగా వాళ్ళు మనతో కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. చెడుదారి పడకుండా మనం ఇప్పటి నుంచే వాళ్ళని గైడ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ముందుకెళ్తే ప్రతి ఒక్క అబ్బాయి సక్సెస్ అవడానికి కారణం అంటూ ఒక చిన్న అరికితేజ్ వాళ్ళ పేరెంట్స్ మనకు నిజంగా ఒక మెసేజ్ ఇచ్చారు. సో ఇది ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ దీన్ని ఫాలో అవుతూ గమనిస్తూ దీన్ని ఆచరణలో పెడతారని మీ టీవీ న్యూస్ కోరుకుంటూ, ఈ వారం మన ఈ రికితేజ్ పెయింటింగ్ చాలా స్పెషల్ స్టోరీగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.